ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం గోదావరి లేక్ దగ్గర వచ్చాము. ఓ చేపలే చేపలు, చేపలే చేపలు, ఎక్కడైనా వా చూసారా నాసు? ఎప్పుడైతే నాసు ఫుల్గా ఉందో ఆ నాసులో భయంకరంగా చేపలు పట్టున్నాయి. అమ్మ అమ్మ, ఈ ఎండ వల్ల క్యాచ్ చేయలేకపోతున్నాను కానీ చేపలు భలే పెరుగుతున్నాయి. చూద్దాం, ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జ్ కట్టడం వల్ల చేపలు పైనుంచి కనిపిస్తున్నాయి అండి. చూసారు ఎంత అందంగా ఉందో. వావ్, ఇటువంటి అందమైన లేకు ఎప్పుడైనా మీరు చూసారా బాబు? ఇక్కడ ఇక ఈ లేక్ దగ్గర వచ్చాం కదా మనం. ఇది ఎంతకుముందు ఇంత నీరు ఫుల్గా ఎప్పుడు వస్తుంది? ఏ నెలలో వస్తుంది? జూన్ నెల వర్షాలు ఎక్కువ ఉంటాయని ఫుల్ వాటర్ వస్తుందా? ఈ చేపలు మనకు ఎంత వస్తుంది ఇక్కడ పట్టుకోవాలంటే? ఈ చేపలు ఎక్కువ వర్షం వచ్చేటప్పుడు పట్టడానికి అవదండి, కొద్దిగా నీరు తక్కువ ఉన్నప్పుడు నీరు దిగిన అందాలా? అంటే నైట్ చేపలు పట్టడానికి రాత్రి రావాలా? పొగలని పర్లేదు, పొగలని కట్టి పడతాయి. ఓహో, ఆ వల తిరితే అడ్డంగా కట్టేయరా? అడ్డంగా కట్టేయాలి. ఓహో, తిరుగుతాయి కదా ఇవి తీసుకుని. ఇవి కనిపిస్తాయండి చేపలు. ఇవికో ఇవికో ఇవి పని చేయండి చేపలు. నిజమే కనిపిస్తాయి అండి. ఇప్పుడు వీడియో నేను సవర్లు ఉన్నాయి, బొచ్చులు కూడా ఉన్నాయి. కాకపోతే అదిగో చూసి చూసి ఇది గడ్డిదే. చాలా బాగున్నాయి బాబు. ఓయ్, ఎన్ని చేపలు ఉన్నాయి బాబు. ఓయ్, ఇక్కడ చిన్న చేపలన్నీ కూడా సరదాగా అటు ఇటు అటు ఇటు పరులెడుతున్నాయి. అయితే వాటిని పట్టుకునే అవకాశం మాత్రం మనకి కనిపించలేదు. ఎందుకంటే మన పగలు వచ్చే చోటకి రాత్రి కనుక వస్తుంటే కథ ఇంకో ఉండేది. ఓ అదిగో బ్యాచ్ 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 చేపల బ్యాచ్ 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 ఏ దారులు కాదారులు అండి. అంటే ఇవన్నీ గ్రూపా? గ్రూప్ ఎంత అందమైన చేపలున్నాయో.